అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా స్పెషల్ స్టోరీ తేలుతున్న లెక్క టీడీపీకి పదకొండు జనసేనకు రెండు ఎంపీ సీట్లు టీడీపీ జనసేనలు పొత్తులు పెట్టుకున్నప్పటి నుండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు సీట్ల సర్దుబాట్లపై పలుమార్లు చర్చిస్తూనే ఉన్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు అరకు మండపేట శాసనసభ నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోయింది దాంతో ఆయన కూడా రాజోలు రాజానగరం నుండి జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించారు పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలు దేనికవి అభ్యర్థులను ప్రకటించుకోవడంతో పొత్తులు బెడిసి కొడుతున్నాయని వైసీపీ సంతోషించే లోపుగా నేడు టీడీపీ జనసేనలు పదమూడు ఎంపీ సీట్లను సర్దుబాటు చేసుకున్నాయి నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది టీడీపీకి పదకొండు ఎంపీ సీట్లు జనసేనకు రెండు ఎంపీ సీట్లు ఖరారు చేసుకున్నాయి మిగిలిన అభ్యర్థుల పైన ఒక నిర్ణయానికి వచ్చిన రెండు పార్టీలు ఉమ్మడిగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థులపై కొలిక్కి వస్తున్న కసరత్తు పదమూడు స్థానాలకు అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ పన్నెండు స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు రెండు మూడు చోట్ల ఎన్ఆర్ఐ అభ్యర్థుల పేర్ల పరిశీలన వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ జనసేన టికెట్లు రామకృష్ణరాజు బాలసౌరి శ్రీకృష్ణదేవరాయలు సంజయ్ కుమార్ పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అసలు టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే విజయవాడ కేసినేని శివనాథ్ విశాఖపట్నం భరత్ అనకాపల్లి పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బైరా దిలీప్ పారిశ్రామికవేత్త అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ బుద్ధ వెంకన్న శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలసౌరి నర్సరావుపేట నుండి లావు శ్రీకృష్ణదేవరాయల పేరు దాదాపు ఖరారనే చెప్పాలి విజయనగరంలో బీసీలనే బరిలో నిలిపే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది అరకు కిడారి శ్రావణ్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది అమలాపురం గంటి హరీష్ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు అతను సత్యశ్రీ పేర్ల పరిశీలనలో ఉన్నాయి రాజమండ్రి నుండి తీవ్రమైన పోటీ రేసులో హేమీలు బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం ఇన్ఛార్జ్ కంభంపాటి రామ్మోహన్ రావు ఎన్ఆర్ఐ యనమందల రవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఏలూరు నుండి గోపాలకృష్ణ యాదవ్ ఎన్ఆర్ఐ సింగపూర్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆయనకి నర్సాపురం నుండి రఘురామకృష్ణరాజు గుంటూరు నుండి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ భాష్యం రామకృష్ణ భాష్యం విద్యా సంస్థల అధినేత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి బాపట్ల నుండి ఉండవల్లి శ్రీదేవి లేదా మాదిగ సామాజిక వర్గ నేతకు ఛాన్స్ ఒంగోలు లేదా నెల్లూరు స్థానాల నుండి మాగుంట శ్రీనివాసరెడ్డి తిరుపతి పనబాక లక్ష్మి మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె అంగల నిహారిక పేర్లు పరిశీలనలో ఉన్నాయి చిత్తూరు నుండి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదా ఆదిమూలం పేర్లు పరిశీలనలో ఉన్నాయి రాజంపేట నుండి రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం పేరు పరిశీలిస్తున్నారు ఇక కడప నుండి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కర్నూలు నుండి సంజీవ్ కుమార్ లేదా బీజేపీ నేత పార్థసారథి పేరు పరిశీలనలో ఉంది నంద్యాల నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుమార్తె శబరి పేర్లు పరిశీలన నంద్యాల రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు పేర్లను కూడా పరిశీలిస్తున్నారు అనంతపురం పూల నాగరాజు లేదా కాల్వ శ్రీనివాసులు హిందూపురం బీకే పార్థసారథి ఒంగోలు నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచింది టీడీపీ ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలి అని నిర్ణయించింది ఇక మిగిలిన పన్నెండు ఎంపీ సీట్లకు సంబంధించి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి వీటిపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ రానుంది ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి త్వరలో మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది